సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను అగ్బారీ శాఖ మంత్రి పద్మారావు శంకుస్థాపన చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అర్హులైన తమకు అన్యాయం జరిగిందంటూ బాధితులు మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించే విధంగా చర్యలను చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. దూరం పెట్టండి, అయ్యగారు ప్లేట్ తీసేమని అయ్యగారు కొంచెం వెనక జరు పని ఎవరైనా చేస్తానికి వచ్చిన వాళ్ళు మీకు అన్యాయం జరిగిందంటే దాన్ని సరిదిద్దే ప్రయత్నం నేను చేయాలి. నేను కలిగితే ఎట్లయితే అది లేచిన పళ్ళకు కూడా అలా చెప్పారు కదా, నేను చెప్పేదైతే వినాలి కదా, ఈయనంటే చేయదు కదా కలుగుతుంది. ఎట్లా జరిగిందే అన్యాయం, మీకు కావాలి న్యాయం కావాలి. చేసే వ్యక్తి ఇక్కడికి వచ్చి అధికారులు వచ్చినప్పుడు న్యాయం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు, ఆర్డీఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నారు, మీ ఎమ్మెల్యే నేనున్నా, లోకల్ వాళ్ళంతా ఉన్నారు. ఈ నలుగురు